హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరికృష్ణ. నేను చూస్తున్నాను అచ్చి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి MarQ 43 inch 4K అల్ట్రా హెచ్డి టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ టీవీ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వాళ్ళ సబ్ బ్రాండ్ MarQ బ్రాండింగ్తో వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో ఈ టీవీ 22,000 స్పాట్ అయింది. రీసెంట్గా జరిగిన దసరా ఫెస్టివల్ ఆఫర్స్లో SBI కార్డ్ ఆఫర్ కలుపుకొని కేవలం అంటే కేవలం 17,500 రూపాయలకి మాత్రమే ఈ టీవీ రావడం జరిగింది. సో ఆ ప్రైస్ రేంజ్లో 4K టీవీ వస్తుందంటే చాలా చాలా మంచి విషయం. సో నేను వెంటనే ఆర్డర్ పెట్టేశాను. సో టోటల్గా నాకు 4,500 అయితే డిస్కౌంట్ వచ్చింది. సో ఈరోజు మనం ఈ 4K టీవీ అన్బాక్సింగ్ చేసి ఈ ప్రైస్ రేంజ్లో ఈ టీవీ ఎలా ఉంది, దీని పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్లారిటీ ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ప్యాక్ అయి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే టీవీ బ్రాండింగ్ MarQ అని కనిపిస్తుంది. దాని కింద ఇన్స్పైర్డ్ బై యూ అండ్ దాని కింద ఆండ్రాయిడ్ టీవీ అని రాసింది. దాని కింద ఇన్బిల్ట్గా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది అని ఉంది. దాని నెక్స్ట్ దాని కింద 43 inch 4K టీవీ అని ఉంది. నెక్స్ట్ దాని కింద మోడల్ నెంబర్ కూడా ఉంది. సో ఇక్కడ బాక్స్ కింద చూసుకుంటే ఇన్బిల్ట్గా క్రోమ్ కాస్ట్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. దీని హెల్ప్తో మన మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఈజీగా టీవీకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దాని నెక్స్ట్ బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది టీవీ. నెక్స్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో రన్ అవుతుంది ఈ టీవీ అనేది. అండ్ డాల్బీ ఆడియో కూడా ఉంది ఈ టీవీలో. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది ఈ టీవీలో. అండ్ సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 20 watts 2 స్పీకర్స్ ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి టీవీ ఎలా ఉందో చూద్దాం. బయటికి తీసిన తర్వాత ఇలా ఉంది. అండ్ ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బాక్స్ లోపల బ్లూటూత్ స్మార్ట్ రిమోట్ ఉంది. అండ్ దీంతోపాటు ఏవి వైర్స్ అండ్ ఒక మాన్యువల్ ఇచ్చారు. అండ్ దీంతోపాటు 2 AAA బ్యాటరీస్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఒక ఐరన్ స్టాండ్ ఇచ్చారు. స్టాండ్ చాలా వెయిట్ ఉంది అండ్ మంచి క్వాలిటీ ఉంది. నెక్స్ట్ వాల్ మౌంట్ కూడా ఇచ్చారు. అండ్ టీవీ ఫ్రంట్ సైడ్ చూడడానికి ఇలా ఉంటుంది. నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. టీవీ మాత్రం ఈ ప్రైస్ రేంజ్కి చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూస్తే వాల్ మౌంట్ చేసుకోవడానికి 4 స్క్రూస్ ఇచ్చారు. సో పోర్ట్స్ చూసుకుంటే ఒకసారి ఇటు సైడు 3.5 mm ఆడియోకి ఒక పోర్ట్ ఉంది. అండ్ HDMI విత్ ఆర్క్ సపోర్ట్ అండ్ ఒక USB పోర్ట్ ఉంది ఇటు సైడ్. నెక్స్ట్ ఇంకో సైడ్ చూద్దాం. ఇంకా ఇటు సైడ్ చూస్తే యాంటీనా పోర్ట్ ఉంది. AV ఇన్పుట్ పోర్ట్ ఉన్నాయి. HDMI 3 పోర్ట్స్ ఉన్నాయి అండ్ USB 2 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆప్టికల్ అవుట్ అండ్ ఈథర్నెట్ పోర్ట్ ఉంది. సో USB 3.0 ఇవ్వలేదు దీంట్లో. లాస్ట్కి పవర్ కేబుల్ ఉంది.
ఇంకా ఈ టీవీలో మొత్తం 4 HDMI పోర్ట్స్ ఇచ్చారు, 3 USB పోర్ట్స్ ఇచ్చారు, 1 ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ బటన్ అండ్ ఐఆర్ సెన్సార్ కూడా ఇక్కడే కింద ఇచ్చారు వాళ్ళు. ఆ డిజైన్ మాత్రం బాగుంది. సో స్క్రూ డ్రైవర్ హెల్ప్ తోటి ఈ స్టాండ్ని ఫిట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు టీవీకి మనం స్టాండ్ ఫిట్ చేద్దాము. బాక్స్లో వచ్చిన ఐరన్ స్టాండ్ అండ్ బ్లాక్ స్క్రూస్ ఇచ్చారు కదా, వీటి హెల్ప్ తోటి మనం టీవీకి స్టాండ్ని ఫిట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ టీవీకి ఫస్ట్ టైం పవర్ ఆన్ చేసి సెటప్ అంతా కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో మిమ్మల్ని కలుస్తాను. సెటప్ అంతా కంప్లీట్ అయింది. ఇది అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీ. సో చూడడానికి చాలా క్లియర్గా ఉంది, బ్లోట్ వేర్ ఏం లేదు. అన్నీ అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీలో ఎలా ఉంటాయో అలా ఉంది సేమ్. ఈ టీవీ స్పెసిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. 43 inch 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అండ్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు ఈ టీవీలో. మాలి 740 జీపీయు ఉంటుంది, జీపీయు 1.5 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది టీవీ. బ్రైటెస్ నీట్స్ 300 వరకు ఉన్నాయి, కానీ టీవీ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఈ టీవీ 60 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ వ్యూవింగ్ యాంగిల్స్ 178 degrees వరకు ఉన్నాయి. సో మనము ఆ కార్నర్ టు కార్నర్ చూసినా కూడా మనకి పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా 20 W స్పీకర్ విత్ డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఈ టీవీలో 2 స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఈ టీవీతో పాటు వచ్చిన రిమోట్ బ్లూటూత్ సహాయంతో ఈ టీవీకి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది స్మార్ట్ రిమోట్ అనమాట. దీంట్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది ఇన్బిల్ట్గా. అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్కి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి ఈ రిమోట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మైక్ కూడా ఉంది. సో ఈ మైక్ సహాయంతో మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ లేదా యూట్యూబ్ లేదన్నా వీడియో సెర్చ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ రిమోట్ సింపుల్గా ఉంది అండ్ స్మార్ట్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు యూట్యూబ్లో 4K డెమో వీడియో ఒకటి చూద్దాం, రిజల్యూషన్ ఎంతవరకు తీసుకుంటుందో. ఇక్కడ ప్లే చేస్తున్నాను 4K వీడియో ఒకటి. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే 4K డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది టీవీలో, యూట్యూబ్లో. ఇక్కడ చూసుకుంటే 4K 2K HD ఫుల్ HD అని చూపిస్తుంది. మిగిలిన ఈ ప్రైస్ రేంజ్లో మిగిలిన టీవీలతో కంపేర్ చేసుకుంటే ఈ డిస్ప్లే చాలా చాలా క్లియర్గా ఉంది 4K కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు. ఎస్పెషల్గా మీకు వీడియోలో అర్థం కాకపోవచ్చు, కాకపోతే రియల్గా చూస్తే టీవీకి ఎదురుగా ఉండి చూస్తే మాత్రం ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది. చాలా చాలా క్లారిటీగా ఉంది టీవీ. అండ్ ఈ టీవీలో ఇంకొక మంచి విషయం ఏంటంటే 4K వీడియోస్ చాలా స్మూత్గా ప్లే అవుతున్నాయి. మిగిలిన టీవీ ఏంటంటే స్టక్ అవ్వడము, కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇది మనం ఫార్వర్డ్ చేసినా రివర్స్ చేసినా కూడా చాలా స్మూత్గా ప్లే అనే వీడియో అనేది ప్లే అవుతుంది టీవీలో. ఇది ఒక మంచి విషయం అని చెప్పారు. అసిస్టెంట్ అయితే బాగానే వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. మనకి రిమోట్ని కొంచెం మనకి దగ్గరగా పెట్టుకొని చెప్తే అది రికగ్నైజ్ చేసి మనకి యూట్యూబ్ అయితే యూట్యూబ్, గూగుల్ అయితే గూగుల్లో ఓపెన్ చేస్తుంది కంటెంట్ మనం అడిగిన దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇది ఈ టీవీలో DRM ఇన్ఫో వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. సో
వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంటే నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మనం హెచ్డిలో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వైఫై కనెక్ట్ చేశాను నేను. సో అబౌట్లోకి వెళ్తే ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది. అండ్ మనకి డివైస్ ప్రిఫరెన్స్ అండ్ డివైస్ ప్రిఫరెన్స్లో వెళ్తే సౌండ్ సెట్టింగ్స్ అండ్ మిగిలిన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సౌండ్ సెట్టింగ్స్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డాల్బీకి సంబంధించి, సరౌండ్కి సంబంధించి. సో మనకి ఏది ఇష్టం, సో మన ప్రిఫరెన్స్ని బట్టి మనం సౌండ్, సో మనకి ఏ విధంగా అయితే ఆడియో అనేది నచ్చుతుందో ఆ స్టైల్లో మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టీవీకి అప్పుడే ఒక అప్డేట్ కూడా వచ్చింది. సో నేను అప్డేట్ని ఇన్స్టాల్ చేస్తాను. సో అప్డేట్ సైజ్ 1 GB ఉంది, నియర్లీ 1 GB ఉంది. ఫ్రెండ్స్, ఈ టీవీని అన్బాక్సింగ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. నియర్లీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఈ టీవీని అన్బాక్సింగ్ చేసి వీడియో షూట్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న సెటప్ అంతా మా ఇంట్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో నేను ఇంత కష్టపడ్డందుకు మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఇది టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ వీడియో. సో 17,500కి ఈ ప్రైస్ రేంజ్లో ఈ టీవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. సో పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 17,500కి మళ్ళీ నెక్స్ట్ ఆఫర్స్లో వస్తే మాత్రం ఈ టీవీ కన్ఫామ్గా తీసుకోవచ్చు. 17,000 అని కాదు, అప్ టు 20,000 ఈ టీవీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో ఈ టీవీలో యాప్స్ని ఎలా సైడ్ లోడ్ చేయాలి, లైవ్ టీవీని ఫ్రీగా ఎలా చూడాలి, అండ్ లేటెస్ట్ మూవీస్ అంటే ఈరోజు రిలీజ్ అవుతే ఈవినింగ్ కల్లా ఆ మూవీని మీ టీవీలో ఎలా చూడాలి అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ వస్తాయి. అప్కమింగ్ వీడియోస్ అన్నీ అవే వస్తాయి. ఈ టీవీ మీద ఒక 3-4 వీడియోస్ చేస్తాను నేను. సో మీరు ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఈ టీవీ గురించిన డౌట్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ కామెంట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో ఎల్జీ G8 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, తర్వాతకి యాసిస్ వివో బుక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, అండ్ మన ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్క్స్ మీద ప్రాక్టికల్గా వీడియోస్ చేస్తాను నేను. మీకు బిగినర్ నుంచి, అంటే అసలు మీకు ఏమీ తెలియదు, ఏ నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ మీద చేద్దాము. ఎలక్ట్రికల్ వర్క్ అయితే నేను హౌస్ వైరింగ్, మోటార్ రిపేరింగ్, ఫ్యాన్ రిపేరింగ్ అలాంటి టాపిక్స్ మీద, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మన ఛానల్లో ఎలక్ట్రికల్ వర్క్ మీద ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ మీద కూడా బ్లూటూత్ స్పీకర్స్ ఎలా చేయాలి, పవర్ బ్యాంక్స్ ఎలా చేయాలి, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. అవి కాకుండా దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా అడ్వాన్స్డ్గా చాలా మంచిగా ఎలా చేయాలని లేటెస్ట్ వీడియోస్లో తీసుకొని వస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. లాస్ట్ థింగ్ ఏంటంటే, మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది పూర్ పీపుల్ అండ్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి, సో నేను వాళ్ళ కోసము ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ఫిల్మోరా, క్యామ్తీసియా. ఫిల్మోరా అంటే వీడియో ఎడిటింగ్కి, క్యామ్తీసియా అంటే స్క్రీన్ రికార్డ్ చేయడానికి. ఫోటోషాప్ కానీ, అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, అనుస్క్రిప్ట్ కానీ, కొన్ని ఇలాంటి పెయిడ్ సాఫ్ట్వేర్స్ని ఫ్రీగా మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అదే దాని గురించి, పెయిడ్ సాఫ్ట్వేర్ క్రాక్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. మన ఛానల్లో ఈ 5 టాపిక్స్కి సంబంధించి అప్కమింగ్ వీడియోస్ వస్తాయి. సో మీరు వీటన్నింటి మిస్ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 5 టాపిక్స్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే ఆ టాపిక్ నేమ్, కొన్ని డీటెయిల్స్, మీకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ నాకు ఇస్తే ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను, 100% చేస్తాను. ఏదైనా టాపిక్ మీద కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ క్రాక్ కావాలన్నా, లేదా వీడియో ట్యూటోరియల్స్ అంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, లేదా ఎంఎస్ ఆఫీస్ లాంటి వీడియోస్ మీకు ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వితిన్ 2 డేస్ ఆర్ 3 డేస్లో నేను ఆ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ సపోర్ట్తోనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి
మీ సపోర్ట్ నాకు 100% కావాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈస్ హర్గిష్ణ సైనింగ్ ఆఫ్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు.